పులి వస్తుంటే ఎట్టా ఉంటుంది? వణుకు చెమటలు పడతాయి. పులి గాండ్రెస్తే ఎట్టా ఉంటది? అడవి అడవంతా హడలిపోతుంది. పులి అని మాట వింటే ఎలా ఉంటది? అమ్మో పులి అంటాం. అలాంటిది రాయలసీమ గడ్డపై పులివెందుల పులి గర్జించటానికి వస్తుంటే ఎలా ఉంటది? ప్రతిపక్ష పార్టీలకు చుచ్చూనే. ఇప్పుడు ఇలానే ఉంది రాప్తాడులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సీఎం జగన్ సిద్ధం సభ. భీమిలీ సిద్ధం సభ ఉర్రూతలుగించింది. దెందులూరులో కెవ్వు కే కానిపిస్తే సీమగడ్డపై రాప్తాడు సిద్ధం సభ హిస్టరీ రికార్డులు బద్దలు కొట్టడానికి రెడీ అవుతుంది. రాయలసీమ గడ్డపై ఎన్నికల శంఖారావం పూరించటానికి వస్తున్న జగనన్నకు సీమ మొత్తం సన్నాహాల్లో మునిగిపోయింది. 2014లోనే కాదు 2019 ఎన్నికల్లో సీమగడ్డలో ఉన్న 52 నియోజకవర్గాల్లో 49 స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లోనూ మిగతా 3 స్థానాలు గెలిచి 52కు 52 సీట్లు గెలవాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఉమ్మడి 4 జిల్లాలు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ సిద్ధం సభకు సమాయత్తమయ్యారు. లక్షలు లక్షలు కాదు, ఏకంగా 10 లక్షల మందితో యుద్ధానికి తరలివస్తున్నారు. ఏర్పాట్లంటారా ఇప్పటికే పూర్తయ్యాయి. జస్ట్ జగనన్న ఎంట్రీ, జగనన్న స్పీచ్ కోసం వెయిటింగ్ అంటున్నారు ఫ్యాన్స్. భీమిలి, దెందులూరు సభలు మాదిరిగానే రాప్తాడు సభలోనూ కార్యకర్తల మధ్య తిరగటానికి భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ ఎన్నికల సింబల్ ఫ్యాన్ గుర్తు ఆకారంలో భారీ వాక్వే ఏర్పాటు చేశారు. ఇక్కడే బహిరంగ సభ వేదికతో పాటు 10ల సంఖ్యలో గ్యాలరీలు నిర్మించారు. నియోజకవర్గాల వారిగా వచ్చేవారందరూ గ్యాలరీలకు చేరుకునేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణానికి వెనక హెలిప్యాడ్ సిద్ధం చేశారు. ఇప్పటివరకు 25కు పైగా పార్కింగ్ ప్రాంతాలు గుర్తించారు. బైకులు, కార్లు, బస్సులు, మినీ వ్యాన్లు, లారీలు, ఇలా వేలాది వాహనాలు ఇప్పటికే వైసీపీ రంగుల్లో ముస్తాబయ్యాయి. గల్లీ గల్లీలోని సీమ కార్యకర్త ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటూ రాప్తాడు వైపు కదిలి రావటానికి సిద్ధమయ్యారు.